అసలు ఇదేంటిది, ఎలా సాధ్యం? ఏదైనా కాకతీయంగా అనుకోకుండా పెట్టిన పోస్ట్ అని అనుకో, ఎందుకంటే నేను కూడా ఇమీడియట్ గా చూడగానే ఇదేమైనా డౌటా అని మన వాళ్ళని చెక్ చేయమని చెప్పాను, మన డెస్క్ వాళ్ళని, ఇది నిజమేనా అఫీషియల్ ట్వీటా కాదా అని చెప్పని. మార్నింగ్ విజయ్ గారు, ఇప్పుడు రాష్ట్రం అంటే వాళ్ళ అదే సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరి తయారైపోయింది. సరే, రిషికొండ పైన ఏం కడతామన్నారు, ఏం చెప్పారు, ఏంటనేది ఒక దాంట్లోకి వెళ్ళే ముందు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే సీఎంఓ ఆఫీస్ చెప్పాలి. ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ట్వీట్ చేసింది, ఇది అఫీషియలే, నేను చెక్ చేశాను. ఓకే, వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? వాళ్ళ పార్టీకి సంబంధించిన విధానాలు లేకపోతే ఏదైనా ఉంటే మీటింగ్లకు సంబంధించింది మీరు అఫీషియల్గా ట్వీట్ చేసుకోండి. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమమే కదా ఋషికొండలో నిర్మాణము, మీరు సీఎం ఆఫీసో ముఖ్యమంత్రి గారో లేకపోతే కన్సర్న్ టూరిజం మినిస్టరో ఎవరో వాళ్ళ నుంచి రావాలి ట్వీట్, లేకపోతే ఒక పత్రికా ప్రకటన రావాలి, ప్రెస్ నోట్ అని చెప్పేసి కన్సర్న్ ఎవరైతే కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వాళ్ళ నుంచైనా రావాలి. వరస్ట్ సినారియోలో ఇది సినారియో. ఇలాగ అసలు మనసులా లేకపోతే ఏమైనా ప్రభుత్వానికి పార్టీకి ఏమైనా తేడా తెలుస్తుందా? వాళ్ళు ఇష్టం వచ్చింది వీడెవడు అసలు పార్టీ సారీ సారీ వీళ్ళెవరు అసలు చెప్పడానికి, పార్టీ నుంచి ట్వీట్ చేయడానికి వీళ్ళెవరు ప్రభుత్వానికి సంబంధించి? పోనీ చిన్న చితక విషయాలంటే పోనీ డిఫరెన్స్ లేదనుకోవచ్చు, ఇది పెద్ద పెద్ద అంశం సార్. కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో రెండోది వచ్చేసేళ్ళకి వీళ్ళు మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పారు విజయ్ గారు, మేము దానిపైన టూరిజం సంబంధించిన బిల్డింగ్లు కడుతున్నామన్నారు. ఆల్రెడీ టూరిజంకి సంబంధించిన బిల్డింగ్లే ఉన్నాయి, పడగొట్టేసి కొత్తగా కడుతున్నాం, బాగా కడుతున్నామన్నారు. అది హైకోర్టుకు చెప్పింది. కేంద్రానికి ఏం చెప్పారు, పర్యావరణ శాఖ వాళ్ళకి ఏం చెప్పారు, మేము 9.68 ఎకరాల్లోనే కడుతున్నామని చెప్పారు కేంద్రానికి. వాళ్ళు కూడా సిడబ్ల్యూసికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ప్లస్ జాయింట్ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేసింది, పర్యావరణ శాఖ సంబంధించిన మంత్రిత్వ శాఖ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే బయటపడింది ఏంటి, అది 9.68 ఎకరాలు కాదు కట్టేది, అది మొత్తం 17.96 ఎకరాలు. అంటే రౌండ్ ఫిగర్ తీసుకుంటే వీళ్ళు 10 ఎకరాల కడతామని చెప్పారు, కడుతుంది 18 ఎకరాలు అని చెప్పేసి. మీరు అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చా? కట్టేది ప్రభుత్వ స్థలం, అది కడుతున్నది ప్రభుత్వము, మీరు ఎందుకు భయపడతారు? అంత దొంగతనంగా దాచాల్సిన అవసరం ఉంది? ఇదేం ప్రైవేట్ది కాదు కదా, రెండు ప్రభుత్వానికి సంబంధించినవే. హైకోర్టుకేమో ఒక మాట చెప్తారు, కేంద్ర ప్రభుత్వానికేమో ఒక మాట చెప్తారు. పోనీ అంతటి గమ్మున ఉన్నారా, పబ్లిక్ కన్జంప్షన్ జనాల కోసం ఏం చెప్తారు, లేదు అది టూరిజం కాదు, అది కట్టేది మొన్నటిదాకా నిన్న చెప్పింది కాదు, అది వచ్చేసరికి సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. జనం అందరూ అనుకోవటం కూడా అదే, ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం అంటే సీవీ కోసం వచ్చారా ఇక్కడికి, ఇక్కడ నుంచి చూస్తే సముద్రం కనపడాలా మీకు, అది జనం కనపడరా సముద్రం కనపడితే చాలా అని చెప్పి. సో ఏం సిఆర్జెడ్ అనుమతి ఇచ్చిన బెల్టప్ ఏరియా, అవును, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇచ్చిన బెల్టప్ ఏరియా, నిర్మాణం చేస్తున్న బెల్టప్ ఏరియా స్పష్టంగా క్లియర్ గా ఉంది. ఒక ఒక పర్యావరణ మీరు మాట్లాడండి, పర్యావరణ సంస్థని దాని అనుమతులను ఉల్లంఘించిన లేదంటే సిఆర్జెడ్ను ఉల్లంఘించిన న్యాయస్థానానికి తప్పుదారి పడిచిన అన్ని తప్పులే కదండి కనపడేది. సో పబ్లిక్ కన్జంప్షన్ కోసం ఏం చెప్పారు, అది సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసేళ్ళకి అది టూరిజం కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు, ఇప్పుడు సీఎం ఇల్లు అంటాడు. ఎన్ని ఇల్లు కట్టుకుంటాడండి ఆయన, ఎన్ని ఇల్లు కట్టుకుంటాడు? తాడుకో ఇప్పుడు అది ఇక్కడ ఉంది కదా మంగళగిరిలోకి ఇల్లు, ఏ ఊరండి అది సీఎం గారి ఇల్లు ఉండేది? తాడేపల్లి. తాడేపల్లి, సారీ, తాడేపల్లికి ఇల్లు కట్టుకున్నాడు, సొంత డబ్బుల ప్రభుత్వ డబ్బులు పక్కన పెడితే ఇప్పుడు నీకు ఏమంత అవసరం వచ్చింది? ఒక్కటన్నా ఈ 4 సంవత్సరాలు ఇన్ని అబద్ధాలు, 3 బిల్లులు తెత్తమన్నారు, ఉన్న బిల్లులు రద్దు చేశారు. మీరు బిల్లులు రద్దు చేసి మళ్ళీ ఎట్ట వెళ్తారు రాజధాని తీసుకెళ్తామంటాడు? ఏదైతే 3 రాజధానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయో వాటిని అసెంబ్లీలో విత్డ్రా చేసింది వాళ్ళే. విత్డ్రా చేసేటప్పుడు కూడా ఏం చెప్పారు, మేము మెరుగైన బిల్లులతో మళ్ళీ వస్తామని చెప్పారు. వచ్చారా? వచ్చారండి. పోనీ ఏమైనా కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారా? కోర్టులో అయితే అసలు మీరు విచారించిన అవసరం లేదు, మేము రాజధాని మార్పు నిర్ణయాన్ని అసలు ఉపసంహరించుకుంటామని హైకోర్టులో పిటిషన్ వేస్తారు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసేళ్ళకేమో మేము మెరుగైన బిల్లులు తెస్తామంటారు, కేంద్రానికేమో మేము 10 ఎకరాల్లోనే కడుతున్నామంటారు, కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళ జాయింట్ కమిటీ వచ్చేసేళ్ళకి సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చేసేళ్ళకి 10 ఎకరాలు కాదు 18 ఎకరాలు అన్నారు. కరెక్టే, 10 ఎకరాలు కాదు 18 ఎకరాలు కడుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చింది అదే రెడ్డి గారు. మరి ఏం చేశారు మీరు ఋషికొండలో ఉల్లంఘనలు నిజమే, ఉల్లంఘనలు నిజమేదో, అక్రమాలు నిజమే అని చెప్పి, ఉల్లంఘనలు నిజమేదో మీరు ఇచ్చిన స్టేట్మెంటే, కేంద్ర ప్రభుత్వంలోని జాయింట్ కమిటీ వచ్చి మీరు ఇచ్చిన స్టేట్మెంటే, ఇదిగో పేపర్ ఇది అదే ఇచ్చారు. సరే,
మరి మీరేం చర్యలు తీసుకున్నారు? ఒకటి కాదు రెండు కాదు, మీరేం చర్యలు, ఇది అవి కూడా ఎప్పుడు ఇప్పుడు కాదు విజయ్ గారు, సంవత్సరం దాటింది. ఏం చర్యలు తీసుకున్నది? ప్రభుత్వం చర్యలు తీసుకోదు, హైకోర్టు చెప్తే కంటెంప్ట్ అవుతున్నా కూడా వాళ్ళు అనరు, పోనీ చెప్పిందా ఉండరంటే మళ్ళీ నిన్న టిస్ట్ మార్చారు. అంటే ఇవన్నీ కాదు విజయ్ గారు, అడ్డగోలుగా చెప్తారేంటి, వెంకటేశ్వర స్వామి కొండలపైన ఉండలేదా, మల్లికార్జున స్వామి శ్రీశైలంలో కొండలపైన ఉండలేదని ఆవిడ రోజా గారు మాట్లాడి, ఏమన్నా బుద్ధి ఉందా లేదా, తనకి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా లేదా, దేవుళ్ళతో ఎట్ట పోలుస్తావు? మనం కొండలపైన మనం కట్టామా? దేవుళ్ళు వెలిచారు అక్కడ, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతేట తిరుమల పైన ప్రభుత్వం కట్టిందా వెంకటేశ్వర స్వామి గుడిని? దేవుడు వెలిచాడు కాబట్టి మనం అక్కడికి వెళ్తూ దాన్ని బిల్డ్ చేసుకున్నాం. అదేవిధంగా శ్రీశైలం మల్లన్న కూడా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా లేక, అసలు వీళ్ళు మంత్రులా లేకపోతే ఏమైనా ఊర్లలో తిరిగే అదేదో బదారు బ్యాచ్ అంటారు, ఆ బ్యాచ్ ఇది ఏంటి ఇల్లు అసలు? అంటే మినిమం మాట్లాడితే ఒక పద్ధతి పాటు ఉండాలి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. మేము ఇంకా మిమ్మల్ని అనాలని గౌరవించాలి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుండదు. ఆంజనేయ రెడ్డి గారు కూడా ఒకటి చెప్పాలి, ఒక్కటే పాయింట్ క్లోజ్ చెప్పండి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పారు అమరావతి మా రాజధాని. కానీ వీళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా బీజేపీలో ఇద్దరు వ్యక్తులు చెప్తేనే వాల్యూ ఉంటుంది, అది ఆంజనేయ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఒకటి శ్రీ నరేంద్ర మోడీ గారు, రెండు శ్రీ అమిత్ షా గారు. వీళ్ళిద్దరు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. పలుసార్లు వచ్చారు కదా, ఏ ఒక్కసారైనా సరే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పారా? ఉండే చూపించమన్నది. మిగతా వాళ్ళు వచ్చి చెప్పారు, నేను కాదను. రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అందరూ చెప్తున్నారు, అండ్ కేంద్రంలోని కొంతమంది పెద్దలు వచ్చి కూడా చెప్పారు, నేను కాదను. కానీ వీళ్ళ నిర్ణయాలకు విలువ ఉంటుందా? విలువ ఉండేటట్టు ఎప్పుడైనా ఒక సంఘటన చెప్పమనండి. వీళ్ళు చెప్పిన దానికి అమిత్ షా గారు మోడీ గారు కన్ఫర్మ్ చేసింది, ఒక్క అంశం చెప్పమనండి. సో ఆ నేపథ్యంలో వీళ్ళ మాటలకు విలువ లేదని చెప్తున్నాను నేను. సో ఆ నేపథ్యంలో ఏ రోజైనా సరే ఇన్నిసార్లు వస్తే వాళ్ళిద్దరు ఒక్కసారైనా చెప్పారా రాజధాని అమరావతికి ఉంటుందని? అంటే మీ పార్టీ స్టాండ్ అన్నారు కాబట్టి అడుగుతాను. అది చెప్పరు, మీరే రిపోర్ట్ ఇస్తారు, మీరు దీని మీద స్పందించరు. ఇంకా దేనికి రిపోర్ట్లు ఇవ్వటం? ఇంకా దేనికి కోర్టులు? ఇంకా దేనికి జాయింట్ కమిటీలు? ఇంకా దేనికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ